అందరికీ నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షెడ్యూల్ కులాల విభాగానికి చెందినటువంటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జిల్లా స్థానికంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలు, అదేవిధంగా జడ్పీటీసీలు, పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అత్యధికమైనటువంటి అగ్రస్థానాన్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టినటువంటి దళితుల యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈవేళ ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనపడడం లేదు. విద్యలో కానీ వైద్యంలో కానీ ఇతరితర రంగాల్లో కానీ ముఖ్యంగా ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కూలీ దగ్గర నుంచి రైతు కూలీ నుంచి కార్మికుల వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి ఒక ఇసకిచ్చి కొన్ని భవనాలు నిర్మిస్తున్నామన్నటువంటిది కానీ లేదా ఎక్కడైనా మంచి రోడ్లు వేస్తున్నామన్నటువంటిది కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి దళిత సామాజిక వర్గాల్లో కనపడడం లేదు. దీనికి కారణం ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. వీళ్ళందరూ దళితులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, గుట్టలు గుట్టలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి ఆ పార్టీకి పెద్ద అండగా నిలబడినటువంటి వాళ్ళు ఈవేళ సుమారు 40-41% ఓట్లు సాధించారంటే ఆ సాధించినటువంటి ఆ ఓట్లలో ఎక్కువగా ఈ సామాజిక వర్గాల వారే ఉన్నారన్నటువంటి అక్కసుతో ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈవేళ ఈ దళితుల్ని, ఈ సామాజిక వర్గాల వారిని అణగదొక్కుతూ పోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ వర్గాలకు చెందినటువంటి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేవారు. ఇతర సామాజిక వర్గాలకి అవకాశాలు ఉన్నప్పటికీ దళితులు కూడా ఎక్కువగా ఈ విద్య పట్ల అధిక ప్రాధాన్యత చూపించి, అదేవిధంగా ప్రభుత్వం కూడా చూపించి ఇంగ్లీష్ మీడియము తదితర అనేక రకాలైనటువంటి అభివృద్ధి ప్రోత్సాహాలను అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కసు తీర్చుకోవడం కోసం ఈ దళిత సామాజిక వర్గాలు అందరినీ కూడా ఈ విధంగా అణగొట్టడం అనేది మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. నిన్న కాక మొన్న ఇక్కడికే దగ్గరలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గంలో ఇద్దరు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి యువకుల్ని గుడిలో నిర్బంధించి వాళ్ళని చితకబాది చివరికి చావు బ్రతుకుల్లో ఉండగా ఆ చుట్టుపక్కల వాళ్ళ యొక్క కేకలు విని వాళ్ళని రక్షించినటువంటి నేపథ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కూడా ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. అంటే ఒక చాలా ఉత్సాహంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా ఆ పార్టీలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళందరూ దాడులు ఎక్కువగా ఈ షెడ్యూల్ కులాల వారి మీదే చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమంలో కానీ సరైనటువంటి ప్రాతినిధ్యం వాళ్ళకి లేకపోయినా అణగదొరక్కే విషయాల్లో, అణగొట్టే విషయంలో, వాళ్ళని భయభ్రాంతులు చేసే విషయాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ కులాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక అసూయతో, ద్వేషంతో, వీళ్ళ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడే కాదు, రాష్ట్రమంతా ఎక్కడ చూసినా సగటున జరుగుతున్నటువంటి దాడులు కానీ, అకృత్యాలు కానీ, లేదా చిన్న చిన్న పిల్లల మీద చేస్తున్న అత్యాచారాలు కానీ, ఇదంతా కూడా సగటున ఎక్కువ పర్సెంట్ దళిత సామాజిక వర్గాల మీదే జరుగుతూ ఉన్నాయనే మాట నేను చెప్తూ ఉన్నాను ఈ సందర్భంగా. ఇది ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. ఇవేళే కాదు, 1995 దానికి ముందు ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యాన్ని పథకాన్ని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం అనే ఒక ఉద్యమం ద్వారా 1994 డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఓట్లు సంపాదించుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ధర్మిలా 1995-96 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసి అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత కిలో 2 రూపాయలది
కిలో 5 రూపాయలు 35 పైసలు చేశాడు. మద్యపాన నిషేధం అనే దానికి బదులు మద్యపానాన్ని ఏర్లై పారించాడు. ఇప్పటికీ ఆనాటి నుంచి ఇవాళ వరకు కూడా ఈ యొక్క దళితులకు లేకపోతే షెడ్యూల్ కులాల వారికి ఏమైతే అత్యంత ఒక బియ్యం కానీ లేకపోతే ఇతరేతర సంక్షేమ పథకాలు కానీ అవసరమో వీళ్ళకు అందుబాటులో లేకుండగా 1995 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఒక పథకం ప్రకారంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ దళితులను మోసగిస్తూ దళితులను అణసివేస్తూ దళితులను భయభ్రాంతులు గురి చేస్తూ వాళ్ళకి స్కాలర్షిప్ల విషయంలో కానీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక అవసరతలు తీర్చే సందర్భాల్లో కానీ దళితుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విలువైపడినటువంటి మనుషులుగా చూస్తూ ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీన్ని దళితులందరూ గమనిస్తూ ఉన్నారు. సమయం చూసి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా మేము చేపడతామన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దళితులు నీ దృష్టిలో వాళ్ళతో దగాపడినటువంటి వాళ్ళే. దరిద్రులు అనే ఒక న్యూనత భావం నీలో ఉంది. ఇది కాదు అని నిరూపించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయన్నటువంటి మాట ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగా చూసినా ఎక్కడ చూసినా వీళ్ళని దగా చేస్తూ చిత్రహింసకు గురి చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి ఆ మౌలిక సదుపాయాలు లేకుండా చేస్తున్నటువంటి వేళ చూస్తున్నాం. వర్షాలు ఎక్కడ చూసినా త్రాగే నీటి కటకట్లాడిపోతూ ఉన్నారు. దళితపేటలన్నీ మురుకు కూపంలాగా తయారై ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రంగా లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఆనాడు ఎప్పుడో వేసినటువంటి ఆ రోడ్లు ఈవేళ దీనావస్థలో ఉన్నాయి. కనీసం మెరుగుపరుచుదాం, బాగు చేద్దాం, వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక వనరులు వాళ్ళకు మనం ఇద్దాం, వాళ్ళని కాపాడుకుందాం అనే దృష్టి లేకుండా కేవలం వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారు, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రాజకీయాలు నడపగలుగుతున్నాడంటే దళితుల యొక్క అండధరణలు చూసే నడుపుతూ ఉన్నాడు. అంచేత దళితుల్ని మనందరం వాళ్ళందరినీ అదంపాతాలను తొక్కాలి. వీళ్ళ అభివృద్ధి పదంలో నడవడానికి వీలు లేకుండా చేయాలి. వీళ్ళకి రాయితీలు అందుకోకుండా చేయాలి. విద్యా సౌకర్యం లేకుండా చేయాలి. ఎక్కడైనా ఎప్పుడైనా వీళ్ళకి ఆపదలు వస్తుంటే ఆపద సమయాల్లో ఈ వైద్య సౌకర్యం లేకుండా చేయాలనేటువంటి కుతంత్రంతో ఈనాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ పాలన ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ ముఖ్యంగా దళితులందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు తప్పకుండా నీ మీద తిరుగుబాటు చేస్తాం. దళితులంటే ఏదో నువ్వు అనుకున్నట్టుగా పిరికి వాళ్ళం కాదు. మేమందరం కూడా ఎక్కడికక్కడే చైతన్యవంతమైనటువంటి అంబేద్కర్ భావజాలాలు కలిగినటువంటి వాళ్ళంగా అంబేద్కర్ ద్వారా మాకు సంక్రమించినటువంటి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాడడానికి మేము ఎప్పుడు వెనకాడేవాళ్ళం కాదు అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిక తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి దళితులంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళని ఒక రకమైనటువంటి పందాలో అవమానిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఒక ప్రక్కన ఉంటే మరో ప్రక్కనే దళిత అధికారులు ఎవరికీ కూడా ఇప్పటికీ కూడా సరైనటువంటి పోస్టుల్లో వాళ్ళ నియామకాలు జరగడం లేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు, వాళ్ళు విఆర్లో పెడతా ఉన్నాం. వాళ్ళని ఏదో వెలివేయబడినటువంటి అధికారులుగా మీరందరూ దళితులు, మీరందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారసులు, మీరు మీకెందుకు ఉద్యోగాలు, మీకెందుకు మంచి మంచి పోస్టులు అని చెప్పేసి వీళ్ళందరినీ ఒక వెలివేయబడినటువంటి ఉద్యోగస్తులుగా చూస్తున్నాం. ఇది గమనిస్తూ ఉన్నాం, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రోజు వస్తుంది నీ ప్రభుత్వం మీద నీ మీద తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. అనేక అనేక సందర్భాల్లో దళిత ఉద్యమాలు చూసినటువంటి నువ్వు కారం చెట్టు చూసావు, నీరుకొని చూసావు, పాదిరికొప్పని చూసావు, శ్రీకాకుళం ఉద్యమాన్ని చూసావు. మా తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక సందర్భాల్లో దళితుల యొక్క తిరుగుబాటు ఏంటో నువ్వు చూసావు. దళితులను విడదీసావు, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలమాదిగుల్ని విడదీసావు. మరలా మాలమాదిగులు ఏకమైతే ఆగిపోదా కాలచక్రం అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆ భావజాలాలు మరలా ఇప్పుడిప్పుడే మరలా కలిసి ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ మాలమాదిగులు అందరూ ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా దళిత ఉద్యోగస్తులను గౌరవించు,
నీ మంత్రివర్గంలో ఇచ్చా మంత్రుల్ని కేవలం పఫెట్లుగా, నీ వాళ్ళ పదవులు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరుతో ఉన్నాయి, దళితుల పేరుతో ఉన్నాయి, కానీ ఆ పదవుల ద్వారా పెత్తనం అంతా నీవు చేస్తున్నావు, నీ కొడుకు చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలు ఉద్యోగస్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో రోజు తప్పకుండా దళితుల పక్షాన్ని ఉద్యమం చేసే రోజు అతి దగ్గరలోనే ఉన్నాయన్నటువంటి మాట ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ జాగ్రత్త కప్పడదారా అన్నటువంటి మాట నేను తెలియజేస్తూ ఉన్నాను.